వినాయక చవితి సందర్భంగా నల్గొండ జిల్లా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని ఎంవీఆర్ స్కూల్లో కొలను రవికుమార్ అధ్యక్షతన వినాయక చవితి ఉత్సవాలపై సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నల్గొండ పట్టణ ప్రజలందరికీ, భక్తులకు అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గణేష్ ఉత్సవ సమితి కమిటీ అధ్యక్షునిగా మా ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా, పెద్దలందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఈరోజు కార్యక్రమంలో ముఖ్యంగా రేపటి నుంచి జరిగేటువంటి వినాయక ఉత్సవాలలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం కోవిడ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో, సూచనలు, ప్రస్తుత పరిస్థితి కోవిడ్ మనందరినీ కూడా ఈ ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సందర్భంలో ప్రజా సంక్షేమము, సమాజ శ్రేయస్సు దృష్ట్యా ఈ వినాయక పండుగను కొద్దిగా ఈ ఉత్సవాలను కుదించడం జరిగింది. మా ఉత్సవ కమిటీ ద్వారా జిల్లా అధికారులను మేము కోరిన విధంగానే వీధులలో కూడళ్లలో కాకుండా ఆలయాలలో ఎక్కడైతే దేవాలయం ఉందో ఆ దేవాలయ ప్రాంగణాలలో వినాయకుని యొక్క మట్టి ప్రతిమలను, మట్టితో చేసిన ప్రతిమలను ప్రతిష్ఠించి వాటికి పూజా కార్యక్రమాలు, ఈ నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవాలని నిర్ణయించడం జరిగింది. ఇదే విషయాన్ని జిల్లా ఎస్పీ గారికి, కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకోవడం, వారి అనుమతి కూడా తీసుకోవడం జరిగింది. ఆ ప్రకారం రేపు అన్ని దేవాలయాలలో, అది ప్రైవేట్ అని కానీ ఎండోమెంట్ అని కానీ కాకుండా ప్రతి దేవాలయంలో, నల్గొండ ఏ కూడలిలో ఉన్న దేవాలయమైనా సరే ప్రతి దేవాలయంలో కూడా వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించడం జరుగుతుంది. పూజా కార్యక్రమాలు నిర్విఘ్నంగా 9 రోజులు, ఉత్సవ కార్యక్రమాలను కోవిడ్ రూల్స్ను అనుసరించి నియమితమైనటువంటి సభ్యుల ద్వారా, భక్తుల ద్వారా ఈ పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. ఇవి తప్ప వీధులలో కానీ, కూడళ్లలో కానీ, కమ్యూనిటీ హాల్స్లలో కానీ ఎక్కడ కూడా ఎలాంటి ఉత్సవ విగ్రహాలను పెట్టకూడదనేటువంటిది మేమందరం కూడా నిర్ణయించుకోవడం జరిగింది. అంటే ఉత్సవ కమిటీ నిర్ణయం కాదు, అది ప్రభుత్వ నిబంధనలు అట్లున్నాయి. ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నటువంటి పని అది, దాన్ని అనుసరించి మనం వాళ్ళకు సహకరించే ఉద్దేశంతో ఈసారి ఈ విగ్రహాలను ఎక్కడ కూడా ఏది వీధులలో, కూడళ్లలో, కమ్యూనిటీ హాల్స్లలో మనం ప్రతిష్ఠించడం లేదు. ఇళ్లలోనే మట్టి ప్రతిమలతోటి పర్యావరణాన్ని కాపాడుకోవడానికి చక్కగా అందరం మంచి పూజలు చేసుకోవాలని కోరుకుంటున్నాను. హిందూ బంధువులందరికీ గణేష్ నవరాత్రి శుభాకాంక్షలు. ఏదైతే ప్రభుత్వ అనుమతి ఏదైతే ఉన్నదో, మన జిల్లాలో ఉన్న అన్ని దేవాలయాల కేంద్రాల్లో ఈ యొక్క వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవచ్చు అని చెప్పి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ కొంతమంది ఈ యొక్క వినాయక గుడి లోపల కూడా పెట్టుకుంటేందుకు అనుమతి కావాలి, లేకుంటే ఎస్పీ గారి పర్మిషన్ కావాలి అని చెప్పి లేనిపోని అన్నీ కూడా ఈ మన హిందువులలో, ప్రజలలో ఈ యొక్క భావన తీసుకొస్తున్నారు. మేము గణేష్ ఉత్సవ సమితి నుంచి ఒకటే తెలియజేస్తున్నాము, ప్రతి ఒక్క దేవాలయంలో, జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క దేవాలయాల్లో అందరూ కూడా ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు చేసుకోవచ్చు, విగ్రహం పెట్టుకొని నవరాత్రి ఉత్సవాలు చేసుకోవచ్చు. ఎవరైనా ఇలాంటి ఇక్కడ దేవాలయ కేంద్రంలో పెట్టొద్దు, అనుమతి ఉందా అన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పేరు, వాళ్ళ ఫోన్ నెంబరు మా గణేష్ ఉత్సవ సమితికి ఇచ్చినట్టయితే వారితోనే మేము మాట్లాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కోవిడ్-19 కరోనా అనే వైరస్ కారణంగా దేశ ప్రజలంతా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని గణేష్ నవరాత్రులు కూడా ఇక్కడ రోడ్ల మీద, వివిధ సెంటర్లలో కాకుండా ప్రతి ఒక్క దేవాలయంలో గణేష్ నిలబెట్టుకొని నవరాత్రులు ఉత్సవ సమితి పేరుతోటి, అంటే గణేష్ మంటప నిర్వాహకులకి వాళ్ళు ఏదైనా సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలకి మాస్కులు లేదా ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి కాడా కషాయం అనే ఇలాంటివి కూడా సేవా కార్యక్రమాలు చేయొచ్చు. అందరికీ కూడా ఏదైనా గణేష్ మంటపం వద్ద ఎలాంటి ఇబ్బంది వచ్చినా నల్గొండ పట్టణ గణేష్ ఉత్సవ సమితికి ఆధ్వర్యంలో తీసుకొచ్చి వాళ్ళ సమస్యని పరిష్కరించుకోవచ్చు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగుని శ్రీనివాస్ గౌడ్, బీజేపీ రాష్ట్ర నాయకులు బండారు ప్రసాద్, బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి చెర్లపల్లి గణేష్, వంగూరి రాఖీ, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.